తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అన్యాయమైన వాడకూడంది ఎవరు వాడినా అభ్యంతరకరమైనది వినాలన్న ఇబ్బందికరమైనది మళ్ళీ రిపీట్ చేయాలంటే ఇంకా ఇబ్బందికరంగా ఉండే పదప్రయోగం చేశాడు ఆయన సరే ఇంతవరకు వచ్చింది ఆయన మళ్ళీ తర్వాత ఇప్పుడు బంధుకు పిలుపు ఇచ్చాడు వాళ్ళ నాయకుడు వాళ్ళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అధ్యక్షుడు రేపేదో దీక్ష అన్నారట ఇప్పుడే విన్నా అలాగే ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి గారిని కలిసి అక్కడ కేంద్ర హోంమంత్రి గారిని కలవాలనుకుంటున్నారని వార్తలేవో ఇంతకుముందే అన్నారు ఈ నేపథ్యంలో ప్రజలందరికి సహజంగానే అంత ఘోరమైన తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చేయకపోతే ఆ పార్టీ నాయకులు చేయకపోతే పాపం ఈ పెద్ద ఆయనకు ఎందుకు అంత కోపం వస్తుందనే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి అది మళ్ళీ ఒకసారి మీ అందరికీ చూపించాలని అందరూ చూడాలని కూడా అడగాల్సి వస్తుంది ఒకసారి అది ప్లే చేయండి నిన్న పట్టాభి మాట్లాడిన మాటలు మీరందరూ గమనిస్తే ఆయన మాట్లాడుతున్న తీరు గాని అదేదో నోరు జారి పొరపాటున ఆవేశం మీద వచ్చినట్టయితే కనపడట్లా పై ఆయన అధికార ప్రతినిధి ఎక్కడో డిబేట్లోనో మాటలు ఎంగేజ్ చేసి చర్చ జరుగుతున్నప్పుడు కోపం వచ్చో ఆవేశం మీద నోరు జారి ఒకసారి అన్నారంటే అది అన్నా కూడా ఇమ్మీడియట్ అపాలజీ చెప్తారు జనరల్గా ఎవరన్నా అది కాదు అది వాళ్ళ అధికార పార్టీ వాళ్ళ పార్టీ అధికారిక కార్యాలయం కేంద్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీకి ఆయనేమో వాళ్ళ అధికార ప్రతినిధి అక్కడ కూర్చొని ఒక సబ్జెక్ట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే నువ్వు ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడినట్టు లేదా ఇంతకుముందు నాయకులు మాట్లాడినట్టు ఒక విధానపరమైనదో లేదా ఒక అంశం మీద ఏం మాట్లాడాలనుకుంటారో ముందే అనుకుని ప్రిపేర్నెస్తో మాట్లాడేది అక్కడ మాట్లాడే ప్రతి మాట పూర్తిగా ప్రిపేర్ అయి ఆ మాట అర్థం తెలిసి డెప్త్ తెలిసి మాట్లాడే మాటలే ఉంటాయని అనుకుంటారు అలాంటి వాళ్ళని అధికార ప్రతినిధులుగా పెట్టుకుంటారు సో ఆయన ఒక డెలిబరేట్గా కాన్షియస్గా ఓ స్పృహతో ఆ మాట వాడాడు అనేది అర్థమవుతుంది సరే సబ్జెక్టు గురించి తర్వాత వస్తే ఈ మాట అనేటప్పుడు దీనికి రియాక్షన్ ఉంటుంది అనే ఆలోచన ఖచ్చితంగా వచ్చి ఉండాలి తనకు ఆ మాట అర్థమేమిటి జనరల్గా నార్త్ ఇండియన్ అక్కడ వాడే దాంట్లో అది ఒక బూతు మాట అనకూడని మాట నేను ఇంతకుముందు అన్నట్టు మీరు మీడియాలో అన్నా కూడా దాన్ని సైలెన్స్ చేయడము లేక దాని మీద సౌండ్ వేసి సౌండ్ బైట్ వేసి తెరవకుండా వినడము పత్రికల్లో అయితే లకారం పెట్టి రాయడము చేసే మాట ఇంకా ఇప్పుడు ఇంతవరకు వచ్చింది దాని గురించి ఇది కాబట్టి వీళ్ళు ఏదో డిస్క్లేర్ చేసింది అంటే మీన్స్ ఏ వెజీనా హ్యాజ్ ఎంగేజ్మెంట్స్ విత్ మల్టిపుల్ పర్సన్స్ అండ్ ఇట్ మీన్స్ బోషడికే మీన్స్ సమ్వన్ బార్న్ ఫ్రమ్ దట్ వెజీనా ఇన్ షార్ట్ సన్ ఆఫ్ ఏ ప్రాస్టిట్యూట్ అంటే రంజ కొడక అని అన్నారు ఈ ఇలాంటి మాట
అనడం వెనక రిపీటెడ్ గా అనడం వెనక ఉద్దేశం ఏంటి? రెండు సార్లు మూడు సార్లు రిపీటెడ్ గా అందులో ఒక వ్యక్తి ఆ వ్యక్తి కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆయనను పట్టుకొని అనడం వెనక ఉద్దేశం ఏంటి? రెండు నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ పార్టీ అధ్యక్షుడు సహజంగానే పాలసీ నిర్ణయత నిర్ణయించే వ్యక్తి గైడెన్స్ గైడ్ లైన్స్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయనే ఉంటారు ఆయనతో చర్చించి ఈయన వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో మాట్లాడిన మాట అంటే నిన్న జరిగిన అక్కడ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతను ఆ మాట వాడడం వెనక ప్రత్యక్షంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లేకుండా నోబడీ కెన్ ఎక్స్పెక్ట్ ఒక అధికార ప్రతినిధి ఆ మా పద ప్రయోగం మూడు సార్లు నాలుగు సార్లు చేస్తాడని దానికి ముందు వేదవన్నది దద్దమ్మన్నను చవటన్నదో ఎలాగో అన్నారు పాలేరుగాడన్నారు ఒరే అన్నారు ఇవన్నీ అవి అవన్నీ కూడా అన్పార్లమెంటరీ అవి రాకూడదు మామూలు ఎవరు ఎవరు మాట్లాడినా తప్పే ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పే దీని ముందు అవన్నీ వెలవెల పోయినాయి అందులో నేను వాటి గురించి ప్రస్తావించట్లా ఈ మాట గురించి రిపీటెడ్గా అనడం ఖచ్చితంగా స్పృహతో అన్నది అందులో చంద్రబాబు నాయుడు గారు ఆయన నిర్దేశించిన ప్రకారం ఈయన మాట్లాడారు సో దీనికి మొత్తం కర్తాకర్మ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు మాట్లాడిన వాడు ఈయనైతే మాట్లాడించిన వాడు చంద్రబాబు ఇంత ఇదిగా జరిగినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఇది జరిగినా కూడా అవతలవాడు ఈ తిట్టు తిడితే ఖచ్చితంగా ఆవేశానికి లోనవుతాడు ఇతరవాడు అవతలవాడు సిక్ పర్సన్ మెంటల్లీ సిక్ అయితే పక్కకు తప్పుకొని పోతాడు ఇక్కడికి వచ్చేసరికి మన కర్మ గారి ఆ పార్టీ వచ్చి ఒక ప్రతిపక్ష పార్టీ అని మన దగ్గర 2.5 ఏళ్ల క్రితం రూలింగ్ పార్టీ అధికార పార్టీ ఆ పార్టీ హెడ్ ఒక సిక్ పర్సన్ అనేది ఇప్పుడు కాదు ఫస్ట్ ఆయన అధికారంలో వాళ్ళ మామను దించిన రోజు నుంచి ఆయన కంటిన్యూస్ చేసుకుంటున్న వ్యవహారాలన్నీ షేడీ వ్యవహారాలే తప్ప స్ట్రైట్ ప్రత్యక్ష రాజకీయాలు ప్రజా రాజకీయాలు అయితే ఇంతవరకు ఎప్పుడు ఆయనకు తెలియదు అలాంటి వ్యక్తి ఇప్పుడు అవసాన దశలో ఆయన నాయకత్వంలో ఆయన మార్గదర్శకత్వంలో ఎలాగా ఉందనేది నిన్న జరిగిన దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది పైగా అది ఎక్కడో కనపడకుండా ఏ ఛానల్లో రాకపోతే ఎవరు తెలిసేది కాదు వాళ్ళు ఏం మాట్లాడినా ఏం ఇది చేసినా దానంతా ఓ ఊదరగొట్ట ప్రచారం చేసే మీడియా ఎలాగో ఉంది వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు చూపించారు ఇంత ఘోరమైన మాట మాట్లాడినాక దానికి రియాక్ట్ కాకపోయినా వాడు మనిషి కాదు అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక రకంలో రియాక్ట్ అవుతారు ఆ రియాక్షనే నిన్న కనపడింది అదేదో ముందుది క్యాలిక్యులేటెడ్ డెలిబరేట్ ప్రీ మెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అగైనెస్ట్ ది స్టేట్ ఆ పార్టీ చేసిండేది చంద్రబాబు నాయుడు మాటల్లో ఆయనేమో ఆఫ్ ది స్టేట్ అన్నాడు నేనేమో అగైనెస్ట్ ది స్టేట్ అంటున్నాను కాదని అనడానికి అది చూసిన వాళ్ళకు వేరే ఏదన్నా కనిపిస్తే ఎవరైనా ఏమాత్రం ఆలోచించగలిగిన వాళ్ళైనా అర్థం చేసుకోవచ్చు క్లియర్గా కనిపిస్తుంది దాని మీద రియాక్షన్ ఇదే లేకపోతే అసలు రియాక్షన్ వచ్చే అవకాశమే లేదు ఖచ్చితంగా మా నాయకుడిని అభిమానించేవాళ్ళు కోట్లల్లో ఉన్నారు రియాక్ట్ అవుతారు క్వశ్చన్ చేస్తారు చేయడానికి వస్తారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం కూడా ఉంటుంది నువ్వు మాట్లాడకపోతే అసలు లేనే లేదు కదా ఏ కారణం అయితే దేనివల్ల అయితే ఇదైందో ఇది రాకపోతే ఈ మాట అనకపోతే ఆ రియాక్షనే లేదు కదా మరి ఎందుకు అలాంటి మాట మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇప్పుడు కాదు గత 2.5 ఏళ్ళుగా చూస్తే కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలు కానీ
ఆయన ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన విధానం గాని వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకున్న విధానం గాని రీసెంట్ గా జరిగిన ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేమంతా జగన్ మోహన్ రెడ్డి గారితోనే ఉన్నామని ప్రజలు నిర్ణయించుకున్నారనే విషయం స్పష్టం చేశారు। ఇంకా తట్టుకోలేకుండా ఉన్నారు। అసలు దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలో తెలియట్లేదు। అందుకనే దాన్ని మిస్లీడ్ చేయాలని చూస్తున్నారు లేదా కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ప్రజల్లోకి రాంగ్ ఇంప్రెషన్ తీసుకెళ్లాలని చూస్తున్నారు। ఒక అబద్ధం చుట్టూ అల్లి 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 అబద్ధాల మేడ కడుతున్నారు। ఆ అబద్ధాల దీని నుంచి ఒకటి కంక్లూజన్ తీసుకురావాలని చూస్తున్నారు। మీకు మనకు అవి చూస్తే ఏదో నిన్న ఏ కారణంతో అయితే తన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడో గంజాయి ఇక్కడ మొత్తం ఇక్కడే పండిస్తున్నారు ఎంత ఇదే అవుతోందని ఆ దాని దగ్గర నుంచి కూడా దానికి సంబంధించి ఒకరు స్టేట్మెంట్ ఇస్తే ఆనంద బాబు అనే వ్యక్తి వాళ్ళ పార్టీ నాయకుడు పోలీసు వాళ్ళు ఆయన్ను క్వశ్చనింగ్కి పిలిచారంట। నాకు తెలుసు ఫలానా వాడు ఇదన్నప్పుడు ఏం తెలుసో చెప్పన్నడానికి పిలిచారు। ఇలాంటివి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వందల మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుస్తూనే ఉన్నారు। మా పార్టీ వాళ్ళు కూడా పిలవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదన్నా అయితే వాళ్ళకి అనుమానం వస్తే పిలుస్తారు పోలీసులు। ఏ దానికి ఎందుకు అంత సొక్కాలు చించుకున్నారు అవడం అర్థం కాల నిజంగా అంత ఆవేశపడాల్సింది కూడా ఏం లేదు। ఆయన తీసుకెళ్ళి ఎవరు హెరాస్ చేసింది లేదు ఇంకోటి లేదు। మీలాగా అప్పుడు బాగా గుర్తుపెట్టే అప్పట్లో ఆమె రోజమ్మను ఏదో స్పీకర్ ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆమె వస్తోందని ఆమెను ఎత్తుకెళ్ళి కారులో వేసుకొని తీసుకెళ్ళినట్టు ఏం చేయలేదే అంత దౌర్జన్యంగా। మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పట్లో ఆయన శాసనసభ్యుడైన ఆయన తీసుకెళ్లి తమిళనాడు బార్డర్ కలిసి అతన్ని ఎక్కడెక్కడ తిప్పినట్టు అలాంటి దౌర్జన్యాలు ఎవరు పోలీసు చేయలేదే। సమన్లు ఇచ్చారు దట్ ఈజ్ వెల్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ దేర్ అథారిటీ పోలీస్ అథారిటీ దానికి అధికార పార్టీ ఇంకోటి ఉంటుంది అనేది ఏం లేదు। దాని మీద ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఇంత ఆవేశంగా బండ బూతులు తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది। దే వాంటెడ్ ఎ రియాక్షన్ దే వాంటెడ్ ఎ రియాక్షన్ కాదని వాళ్ళని చెప్పనండి। లేకపోతే ఈ మధ్యనే మీ అందరికి గుర్తుంటుంది అక్కడెక్కడో ఇతను చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు కలత చెంది మా ఎమ్మెల్యే శాసనసభ్యుడు జోగి రమేష్ వాళ్ళు ఇది తప్పు అని చెప్పడానికి ఆ ప్రజావేదిక దగ్గర ఆయన ఉండే ఇంటి నివాసానికి పోబోతే నిమిషాల్లోనే వాళ్ళ నాయకులందరూ ఎక్కడ అట్లెక్క అక్కడికి ఎట్లా చేరారు నిన్న ఎందుకు లేరు నిన్న రా ఎందుకు రాలేదు ఆ తర్వాత ఇది జరగగానే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఉన్న ఒక సుత్తీనో ఇంకోటి తీసి ఏదేదో జరిగిపోయిందని ఎందుకు చూపించి ఒక డ్రామా అని యాక్ట్ చేస్తూ వచ్చారు। అసలు అంత ఇది జరిగిన గంటలో రాగానే ఆర్టికల్ 356 అర్జెంటుగా పెట్టేయండి రాష్ట్రపతి పాలన పెట్టండి అనే అంత ఆత్రం ఎందుకు ప్రదర్శించారు తెలియదు ఎండ్ పెట్టుకున్నారు। దాంట్లో పార్టీ అయిన అమిత్ షా గారు ఫోన్ చేసిన ఇంకొకరికి ఫోన్ చేసిన అసలు ఈయన చేశాడు ఆయన తీశాడు ఎవరికి ఆయన డినై చేస్తాడా లేకుంటే నేను మాట్లాడినా అంటాడు ఎవరికి తెలియదు తెలిసే కాబట్టి ఈయన చెప్పింది వినాల్సిందే అంతే। ఈయన మన గక్కు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇంతకంటే దాదాపు ఇలాంటి మాటలే గతంలో కూడా మాట్లాడాడు అయ్యన్న పాత్ర రీసెంట్గానే చెత్తనా కొడుకు అని అన్నాడు పైగా దాని జస్టిఫికేషన్ చెత్త మీద పన్ను వేశాడు చెత్తనా కొడుకు కాక ఎందుకు అవుతాడు ఓ మైసన్ అంటే నా కొడుకు ఇలాంటి జస్టిఫికేషన్ ఆ వ్యంగ్యము వెకిలితనము ఆమె మహిళా హోంమంత్రి దళిత మహిళను పట్టుకునే సంకనాశన అని అన్నాడు అసలు ఈ లాంగ్వేజ్ ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది లక్షణే డెస్పరేట్ దీనికైతే ఒక నిస్పృహతోనో తట్టుకోలేకపోతేనో ఉక్రోషంతోనో అధికారం పోయిందనో ఉంటే ఇంతవరకు తెగించి మాట్లాడమేనా మాట్లాడితే వాడి మనసులో అనుకుంటేనో వాళ్ళ ఇళ్లలో అనుకోనో బయటికి రాకపోతే పర్లే కానీ మీడియా ఓటు దాన్ని తీసుకొచ్చి బయటపెడితే దాని మీద రియాక్షన్ లేకుండా ఎందుకు ఉంటుంది మరి ఆ రోజు సీరియస్ అలాంటివి ఎందుకు కాలా ఎందుకు కాలంటే దీంట్లో మరీ బూతు వ్యక్తిగతంగా స్ట్రెయిట్గా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయనను ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ను పట్టుకొని కోట్లాది మంది అభిమానులు ఉన్న నాయకుడిని పట్టుకొని బండ బూతులు స్ట్రైట్గా తిట్టినప్పుడు రియాక్షన్ వచ్చింది ఇది ఆ దానికి రియాక్షనే తప్ప
ఇండిపెండెంట్ కాదు దీనికి బాధ్యత ఎవరు వహించాలి ప్రజల ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారను వైఎస్ఆర్ కుటుంబ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేసింటే దానికి బాధ్యత వహించాల్సింది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన పెట్టుకున్న ఒక మూక మంద వాళ్ళు తిట్లల్లో ఆరితేరిన వారు వాళ్ళే బాధ్యత వహించాలి అందుకంటే ముఖ్యంగా ఆయనే వహించాలి ఎందుకంటే తన దగ్గర నుండి చేయించాడు కాబట్టి ఇది ఇంలాగే ఇమిడియట్ గా కొంచెం పార్టీలు కూడా దీనికి రియాక్ట్ అయ్యి వాళ్ళని అడుగుతున్నాం ఇదే మాట పొని ఇదేమన్నా పార్లమెంటరీ పదజాలము అనుకుంటే ఇక ముందు సంబోధించేప్పుడు అలాగే సంబోధించాలనా వీళ్ళందర్నీ కూడా ఇదే మాట మాట్లాడితే ఎట్లా ఉంటుంది వాళ్ళ రియాక్షన్ పోని వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఏమంటారు దానికి ఒకరెవరో అన్నారు ఒకవేళ అనుచితంగా అని ఉంటే దాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప ఇట్లా కాదు అంట ఆ ఎదుర్కొని దాన్ని ఎవరు పోయిందని ఎవరు సమర్థించరు జగన్మోహన్ రెడ్డి గారే అట్లా రియాక్ట్ కావట్లే నాయకులు ఎవరు అట్లా రియాక్ట్ కావట్లే కార్యకర్తల్లో అభిమానం ఎక్కువగా ఉన్నవాళ్ళు కడుపు మండిన వాళ్ళు వాళ్ళు అక్కడికి పోయి నిలదీయాలనిపోతారు పోయారు ఆ టైంకు వాళ్ళు దొరకలేదు కోపం వచ్చింది వాళ్ళు ప్రదర్శించారు దాన్ని ఎవరు జస్టిఫై చేయరు కానీ దానికి కారణమైన దాన్ని ఎందుకు ప్రశ్నించరు అనుచిత వాక్యాలు చేసి ఉంటే అంటే ఏం కనపడలేదా చెవులు వినపడవా కళ్ళు కనపడలేదా వీళ్ళకు టీవీలో వాడు తిడతా అంటే బూతులు తిడతా అంటే ఉంటే అనేది మళ్ళీ ఆ సన్నాయి నొక్కులు ఎందుకు అది తప్పే కానీ ఇది కూడా తప్పే రాజకీయంగా ఎదుర్కోవాలి రాజకీయంగా ఏం ఎదుర్కోవాలా ఖండించాలనా ఇలాంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాము అనాలనా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అనాలనా అవే ఇంతకాలం అంటూ వచ్చింది లేకపోతే ఇప్పుడు కాదు చెత్తనా కొడుకులు అన్న కూడా కిందేసి చెత్తన వేసి తొక్కిండాలి అక్కడెక్కడ మహారాష్ట్రలో నారాయణ రాణి అనే అతను ఎవరు సెంట్రల్ మినిస్టర్ అక్కడ ముఖ్యమంత్రిని చంపదెబ్బ కొట్టాలన్నందుకు ఏం జరిగిందో అందరూ చూశారు అలాగే దానికి సంబంధించి ఆఖరికి వాళ్ళ అపాలజీ కూడా చెప్పాల్సి వచ్చింది అట్లా అనకుండా ఉండాల్సిందే దేర్ షుడ్ బి ఏ లిమిట్ టు పాలిటిక్స్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు స్ట్రైట్ ఒకటే ఇలాంటి పదజాలము ఏమైనా జనరేషన్లు మారిపోయినాయి కాబట్టి ఇది నిజంగానే ఎప్పుడు 2000ల ముందు అయితే టీవీలు లేనప్పుడు అయితే అసలు ఒక దుర్భాషలు ఆడారు ఏమైనా వాళ్ళు పేపర్లో టీవీలు వచ్చినా కూడా నేను ఇంతకుముందు దాన్ని ఇచ్చేస్తూ వస్తున్నారు సైలెంట్ చేస్తూ లేదా ఫోర్ లెటర్డ్ వర్డ్ అనేవాళ్ళు ఇంగ్లీష్లో అయితే ఉమ్మనంగా డాట్స్ పెట్టి పెట్టేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వద్దనుకుంటే పాలిటిక్స్లో ఇది ట్రెండ్ అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అనింది రేపు ఈరోజు ఇప్పుడు ఖండనలు ఇచ్చిన వీళ్ళందరినీ అంటారు అలాగే వ్యవస్థల్లో ప్రధానమంత్రి చెప్పారు రాష్ట్రపతులు అందరూ ఉన్నారు ఎవడు మీద నెత్తకపోయినా తిట్టచ్చు దాన్ని ఏదైనా ప్రచారం చేసి మీడియాలో రాయొచ్చు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఓ డిబేట్ అన్నా జరగాలన్నా అన్యాయమయ్యా ఇట్లా మాట్లాడడం సబ్జెక్ట్ మీద విమర్శించండి లేదా దాని మీద ఏదన్నా ఉంటే మీ యాక్షన్స్లో చూపించండి తిట్లు అనేవి పూర్తిగా ఇలాంటి బూతులు అనేవి చేతగాని దద్దమ్మలు చేసే పని అది అసమర్థులు అలాగే తాము దేని మీదైనా ఒక దాని మీద గట్టిగా నిలబడలేని వాళ్ళు లేదా డెస్పరేట్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఉపయోగించే ఏం చేతగాక చేసే పని అలాంటి దాన్ని సమర్థించాలనా రేపు మీ అందరికీ ఇదే ఇది వస్తే ఆ రోజు ఎలా రియాక్ట్ అవుతారు వీళ్ళందరూ ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి దీని మీద మాకు సంబంధించినంత వరకు నిన్న వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇదైతే చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలి ఆయన అందుకే ఆయనే క్షమాపణలు చెప్పాలి అని అన్నాం ఇలాంటి దాని మీద రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కొంటుంది మేము చేస్తున్నది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి అడగాలని అనుకుంటున్నాం అయ్యా ఇట్టే తిడితే మీ భార్య కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏమంటారు మీ తల్లి ఏమంటారు కొంచెం ఆలోచించండి మీ అధ్యక్షుడికి ఇంత గడ్డి పెట్టండి ఆయనకు తెలుస్తున్నట్లే దీని ఇంపాక్టు
ఆయన ఇంటి దగ్గరికి పోవచ్చు, ఆయన తిట్టొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టొచ్చు, ఏమన్నా పెద్ద సంగత? ఇంత జరిగితే ఆ పెద్ద మనిషి నిన్ను వచ్చి చూసి ఒక్క మాట అంటే ఒక్క మాట, అతను అన్నది తప్పు అలా అనుకున్నా ఉండాల్సింది అని అంటే ఎంత బాగుండేది. నిజంగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలాగా ఉండేదిగా ఆ మాట అని. ఆ తర్వాత అయినా సరే ఇట్లా చేయకుండా ఉండాల్సింది, మేము కంట్రోల్ చేస్తామని చెప్పి ఉండాల్సింది. వద్దని ఎవరన్నారు? సిగ్గు లేకుండా అక్కడికి వచ్చి ఆయన ఏం మాట్లాడతారు? అసలు ఆ మాటే ప్రస్తావన, పైగా మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటాడు. మాకు ఇది దేవాలయం అంటాడు, మా దేవాలయంలో బూతులు మాట్లాడతారా? ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటాడు, ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇట్లాంటి బండ బూతులు తిట్టడమా, లంజ కొడక లంబడి కొడక అని తిట్టడమా? ప్రెస్ కాన్ఫరెన్స్లో దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. ఆ పత్రికలు పద్ధం లేదు చూసాం, ఈనాడు ఒకటి, ఆంధ్రజ్యోతి ఒకటి, ఒకడైతే అసలు ఏమన్నాడో రాయలే, మొత్తం రియాక్షన్ అది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మా కర్మగారి, మొత్తం ఇటువైపు జరిగిందే రాస్తాడు, ఇంకో ఎక్కడో లోపల ఇంత రాశాడు, మిగిలినంత చెప్పక రాశాడు. వాళ్ళను అడుగుతున్నాం ఆ పత్రికల యజమానులకు కానీ సంపాదకులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళను ఇదే తిట్లు తిడితే ఏమైనా కొంచెమన్నా ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా, కొద్దిగానే కోపం వస్తుందా రాదా, ఇది సంస్కారం అనిపించుకుంటుందా అని మీరు ప్రశ్నిస్తారా ప్రశ్నించరా? మేము మాకు అట్లే అక్కడికి ఆగాలని ఉంది, కానీ అసలు చెవిటి ముందు శంఖం ఉందంటే మేమెంత గట్టిగా చెప్పినా ఇది సంస్కారం కాదు, భాష ఇట్లాంటి భాష వాడొద్దు అని ఎంత చెప్పినా వాళ్ళకి ఏమన్నా ఎక్కుతంటేనా? అదే వాడుతూనే ఉన్నారు. ఇక ముందు కూడా చెప్తున్నాం, ఇక ముందు కూడా ఇలాంటి మాటలు ఎక్కడన్నా మాట్లాడినా అర్థం పర్థం లేకుండా కేవలం తిట్టడం కోసం తిడితే ఖచ్చితంగా రియాక్షన్ అయితే ఉంటుంది. ఆ రియాక్షన్ ఎట్లు ఎందుకు ఉంది అని అంటే వాడు చీపులు ఎత్తుండేవాడు రియాక్ట్ కాకుండా నాకు అర్థం కావట్లేదు తిట్టా అంటే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం మీడియాతో, మిమ్మల్ని తిడితే మీకు కోపం రాదా? నా శక్తి మీ శక్తి మేరకు మీరు రియాక్ట్ అవుతారు, మీరు ఇంకోని తిట్టే వాళ్ళు రియాక్ట్ అవుతారు. నేను ఇంతకుముందు అన్నట్టు అవతలవాడు పిచ్చోడైతే పక్కకు పోతాం ఎందుకు వీడితో అని, అవతలవాడు నార్మల్ సెన్సెస్లో ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా రియాక్ట్ అవుతాం. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, హద్దు దాటేశారు, నిన్నటితో పూర్తిగా దాటింది తెలుగుదేశం పార్టీ. అదే ఓ పార్టీగా దానికి అర్హత లేదు, కొనసాగే అర్హత లేదు. ఆ పెద్ద మనిషి ఎవరైతే ఇప్పటికెంత పాతికేళ్ళు ఏదో అయినట్టుంది అనుకుంటా, ఆయన వచ్చేసి ఆ రోజు నుంచి అసలు ఆయన జర్నీ మొదలైందే ఒక కుట్ర మీద, వంచన మీద, అబద్ధం మీద అయింది. ఆయనే ఒక పెద్ద ఫ్రాడ్ హార్స్, దాంతోనే నడుపుకుంటూ వచ్చాడు. ప్రతి దాంట్లో వాస్తవం ఎక్కడ అంత కూడా లేకపోయినా అల్లి అల్లి కథలు అల్లెల్లి ఇంక్లూడింగ్ ఇక్కడ జరిగిన అమరావతితో సహా ఈరోజు అపోజిషన్లో ఉన్నప్పుడు గంజాయి గురించి ఆయన మాట్లాడుతున్న దాని సహా, ఎస్ దాని దగ్గరికి వస్తాం. నాకు తెలియక అడుగుతాను, గంజాయి అనేది ఓవర్ నైట్ వస్తుందా? మీడియా మీకు తెలియదు ఎప్పటి నుంచి ఉంది? ఎక్కడైతే అడవి సద్దులు ఉంటాయో ఏఓబి ఏరియా ఇక్కడ కానీ అటువైపు తెలంగాణలో లేదా? ప్రతి సంవత్సరం చూసేవాళ్ళం మెదకు దాన్ని తీసి తగలబెడుతున్నారని. దాడులు జరిగేవి జరిగేవి పెట్టేవారు. ఈ రెండేళ్లలోనే మొత్తం గంజాయి ఎంత వచ్చేసి దాన్ని ద్రవ పదార్థంలో చేసి ఒక మార్కెట్ నెట్వర్క్ ఏర్పడి దాన్ని తీసుకెళ్ళేది వచ్చిందా? ఇంకా అట్లాంటప్పుడు ఎస్సీబీని పెట్టడం ఎందుకు పెట్టారు? దానికి బాధ్యతలు ఎందుకు ఇస్తారు అంతగా? ఈ సంవత్సరం ఉన్న రెండేళ్లలోనే 250,000 కిలోలు ఇంతవరకు ఎప్పుడు పట్టుబడలే. ఒక ఉద్యమంలాగా దాని మీద పడి విరుచుకుపడుతున్నారు. కన్సైన్మెంట్లు పెద్ద పెద్ద కన్సైన్మెంట్ పట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని పట్టుకొని డ్రగ్ మాఫియా, డ్రగ్ లార్డు, దానికి హెరాయిన్ కూడా కలుపుతున్నాడు. ఇప్పుడు నిన్న చంద్రబాబు మాట్లాడిన దాంట్లో గంజాయి హెరాయిన్ నోటి చేస్తే అది మాట్లాడేసి ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంటు ఎస్ వేరే వాటి మీద నువ్వు కరెంటు ఛార్జింగ్ మీరు చేస్తున్నావు, మేము డిజర్ట్ అవుతాం, బట్ యూ హ్యావ్ ఎవరీ రైట్. నువ్వు ఆ రోజు వేయకుండా వదిలేసిన ట్రూ అప్ ఛార్జెస్ వేయాల్సి వస్తుంది, దాంట్లో కొంత బరువు పాస్ ఆన్ చేయక తప్పని పరిస్థితి.
अभी दादीमीद डेमोक्रसी पार्ट डेमोक्रटिक प्राक्टिस पार्ट अपोजिशन ऐ दी रेसीस्ट का वादन मेमेन नी आर्ग्युमेंट नुस्व प्रजल्लेक तरह तेजुक गंजाई हेराइन नीक चंद्रबाबुग अदा इदंत अबद्धर माटे इट इज प्यूर्ली कंप्लीटली शाम फार्स अलगेशन आईना सर मेरे कथ दाद कंक्लूजन दाद प्रेस का अभी निजमे नम आल्यूशन दाख संबंधी नोटको माटाते पुलिस नोटिस दाद नोटको तिटा इपू नि प्रेस काफरेंस मल्ल अदे सबजेक्ट डील ये जनमंत अंत एगताल वील कर्थ का खचिता इश्यूस మీరు చేసే వాటన్నిటి మిమ్మల్ని ఎంత చేసినా జనం నమ్మట్లేదు ఆయన మాటలో నిన్న అక్కడ అన్నట్టున్నాడు విశ్వాసం కోల్పోయిన నాయకులు సులకన అవుతారని సులకన అయ్యావు నువ్వు అయ్యే చెత్తబుట్టలో పడేశారు నేను ఇంతకుముందు అన్నట్టు గుర్తు చంద్రబాబు నాయుడు మాట్లాడే వాటిని 90 కాదు 100కు 100% ఆయన నాయన అద్దంలో చూసి అనుకుంటున్నట్టే ఉంటాయి ఎందుకంటే అవన్నీ ఆయనకే అప్లై అవుతాయి ఆయన ఏమనుకుంటా అంటే అవన్నీ తీసి ఎదుటివాడి మీద వేస్తే అవతల పడిపోతాయి అనుకుంటాడు पड़ो एन प्रजाक नेचर अर्द मुझे नि मिम्मेल मे तिट्कटी प्रजो विश्वास को नायक चुलकन अवतार अने स्टेट इच्छा अना आई लेकिन प्रजल्लो जगनमोहन रेड्डी गारु पलतन आये सर जग जन आये चीदरुकारे मन एलक्षन जो वद बदल एलक्षन पोटी उप एन लक्षण जैसा अदी डेमोक्रटिक फैट పోటీ చేయి ఇదిగో ఈ కారణాల వల్ల మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అనవసరంగా ఓటేశారు వద్దబ్బా ఇదిగో మాకు ఏయండి చూపండి ఇది ఒక రెఫరెండం లాంటిదే వచ్చినట్టుగా ఎందుకు తప్పించుకొని పోయినారు లేదు రెండు నెలల ఎలక్షన్లు ఎలాగో వస్తాయి చేయండి కానీ ఇవి నమ్మరు మీకు మీరు క్రియేట్ చేసుకునే ఒక అభూత కల్పనల అబద్ధాలు దానికి రెండు వేదికలు రెండు పత్రికలు ఆ రెండు ఛానళ్లు ఉన్నాయి వాటిలోనే వాటి మీద చుట్టూ తిప్పడం దీనికి మళ్ళీ కోర్టులు ఒకటి ఉన్నాయి అక్కడ పోయి ఒకటి అక్కడ పోయి పిటిషన్ వడేయడం దాంట్లో ఏదైనా ఒక ఇది వస్తే దానిలో బ్యానర్లు చేయడం ఆ తర్వాత దాని మీద మళ్ళీ వీళ్ళు చేసి ఇది నిర్ధారణకు వచ్చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డగ్లాడు ఈయన స్టేట్మెంట్ రాసుకుంటాడు రాసుకొని మర్చిపోతాడు అదే చదువుతాడు నాలుగు సార్లు చదివి నమ్మేస్తాడు జనం కూడా అది నమ్ముతున్నారు అంటాడు ఆ భ్రమల్లో ఎంతన్నా కొట్టుకోండి కానీ యు డోంట్ హావ్ ఎ రైట్ టు అబ్యూజ్ అబ్యూజ్ మరి ఇంత అన్యాయంగా అసహ్యంగా ఇండ్లల్లో ఎవరు మాట్లాడుకోలేని రకంగా ఎవరికైనా బాధ ఆవేదన కోపం అన్ని వచ్చేటట్టు ఒక రకమైన బుక్రోషం వచ్చే రకంగా ఇలాంటి బూతులు మాట్లాడడం అనేది అయితే కరెక్ట్ కాదు అది ఆ పార్టీ అధ్యక్షుడు తనే దగ్గర నుండి చేయించడం మరి తప్పు ఈయన మరి దీక్ష ఏమని చెప్తారో చేస్తారో తెలియదు కనీసం రేపు దీక్షలో కూర్చునే ముందైనా ఇదిగో ఈ పదం మీనింగ్ ఇది ఇందులో ఏం తప్పేం లేదు దీన్ని ఎవరు ఎవరైనా అనుకోవచ్చు అని చెప్పి కూర్చునే ఓకే అసలు